గోదావరి జిల్లాలో పాలేరుకు తీసుకొచ్చే బాధ్యత మోదీ మాది అని కూడా మంత్రులు తుమ్మలు అలాగే పొంగులేటి హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఖమ్మం పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రులు స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి పదవికి అవమానం తెచ్చేలాగా మాట్లాడటం అంటే ఇది దేశ గౌరవాన్ని, సమైక్యవాదాన్ని, లౌకిక రాజ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేటటువంటి దుశ్చర్య అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంటే సాక్షాత్తు దేశ ప్రధానే అంత నికృష్టంగా నీచంగా మాట్లాడుతున్నాడంటే ప్రజాస్వామ్యం పట్ల అతనికి ఉన్నటువంటి విలువల్ని మనం గుర్తు చేసుకోవాలి, అతని యొక్క అజ్ఞానాన్ని మనం గుర్తు చేసుకోవాలి, అతన్ని మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే తీరుని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ అధికారం కోసం మూడోసారి ప్రధానమంత్రి కావటం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రకమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇది రావణ కాష్టం చేయాలనుకుంటే ఈ రామరాజ్యంలో అది సాధ్యం కాదు అని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రలతోటి పాటు ఆనాడు కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థులైన మా అందరినీ మీరు గెలిపించారు. అదే పద్ధతిలో రేపు 13వ తారీఖు జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచి కాంగ్రెస్ పార్టీ నియమించిన రఘురామరెడ్డి గారిని రఘురామరెడ్డి గారి గుర్తు, మణి గుర్తు, హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి అసెంబ్లీ ఎన్నికల్లో మా ఇద్దరికి ఎంత మెజార్టీ వచ్చిందో దానికి డబల్ వచ్చే విధంగా మీరందరూ కష్టపడి పని చేయాలి అని చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు ఈ పార్లమెంటు ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికల్లాంటివి కాదు. ఈ పార్లమెంటు ఎన్నికలు ఏదైతే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం ఆనాడు టర్నలిస్టుకు బలై ఏదైతే తెలంగాణతో సహా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రధానిగా తెలంగాణ ప్రజలుగా మనం మాట్లాడదలుచుకునేది, నేను ఏమైనా మాట్లాడదలుచుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడదలుచుకున్న కొంత 10 ఏళ్ల పరిపాలనలో మనం చూసింది ఏమి, 7 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పడ్డాది. ఇప్పుడు కాళేశ్వరము ఫెయిల్ అయిన ప్రాజెక్టు ధరని ఇప్పుడు రిపేర్ చేయవలసింది మా మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి నెత్తి మీద పడ్డాది. అది ఇళ్ల స్థలాలు అది ఇవ్వలే, రుణమాఫీ అది కాలే. మొన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పెద్దలు ఎవరో మాట్లాడుతూ రఘురామరెడ్డి ఒక పెద్ద భూస్వామి సూట్ కేసులు పట్టుకొని ఇక్కడికి వచ్చారని అన్నారు. గడీల పరిపాలన కావాలని మళ్ళీ అన్నారు. ఆ గడీలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు ఉన్న గడీలే మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసాము, మరపళ్ళ మొత్తం ఇచ్చేసాము, ఇక్కడ కూడా ఇచ్చేసాము. గడీలు ఎక్కడండి? ఇప్పుడు మాకు ఉన్న భూములన్నీ ఇచ్చేసాము. వారు ఎవరో ఎందుకు మాట్లాడారు నాకు ఇక్కడికారు అర్థం కావట్లేదు. నాకు కొంత బీజేపీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దుర్గా